మరి అమ్మవారి ఎల్లమ్మ నన్ను మల్లకు కళ్యాణం కాలేదు నా కూడా కాదేమో మరి అటువంటి కనుకనేమి ఎప్పుడైతే మరి నాయన వీడు చూస్తేనేమో రాక్షసుల బిడ్డ ఉండు నేను చూస్తేనేమో దేవతల బిడ్డను అని అమ్మవారి ఎల్లమ్మ కలకలకన్నీరమ్మ రాక్షసుడు గెలవద్దని చేతులున్న శంకుశేఖ వంటి శంకులనాదము గాని శంకులనాదము వచ్చి కార్తీక వీరాలు శవల పడ్డది బలం మొత్తం కీల్చుకుపోయి పొప్పడి పండుగ రీతిగా కింద పడతాము. జలదూరు పట్టణమేలే గౌతరాజు ఆల్యాదేవి కన్న కొడుకులు ఏడుగురు గంగామణి గౌతమని జటంగమని అందరికన్న పెద్దవాడు జమదగ్గిమ రాజయ్య. పాలించే కామదేవుడు కాళింగాల మరి ఎప్పుడైతే దిగబడ్డదో మడుగులకెళ్ళి తీసి కటమీ వేసిండ ఆయన. ఆ కామదేవుడిగా పాడినప్పుడు కామదేవుడు స్వయంవరం దగ్గరికి జమదగ్గి గురుదేవుని తీసుకొని వచ్చింది. మరి కార్తీక వీరాజులు ఎప్పుడైతే మరి ఇప్పుడే వెళ్ళిపోయి ఆ సాయంవరం నేనే గెలుస్తా ఎల్లమ్మని కళ్యాణం చేసుకుంటా నీ కార్తీక వీరాజులు అయినా లక్షలమై వెళ్ళిపోదాము ఎల్లమ్మ సాయంవరము అటువంటి కనుకనేవి నేనే గెలుస్తా అయ్యాల విద్యానికి అన్ని సిద్ధం చేసుకోరావు రే బట్టలారా రాక్షసుడు గెలిస్తే గెలిచేంత పంటే అనుకుంటున్నా ఆర్థిక విరాధులు మరి అటువంటి కనుక నేను సయమాలను నేనే గెలుస్తానని విరవేగుతున్నాను జట్టిస్ లాగులు చేరిపోతున్నాను గురి వేసుకున్న రణం రణమని రణవేలు కొడతామని ఏడంతల మాలి ఎగురుతున్నాయి. బ్రహ్మదేవ నాయన విష్ణుదేవ నా వంతు మీద వన్నవయ్య నాదేమో వంతు రాత్రి తండ్రి ఇలా నేను చూస్తేనేమో దేవతలు బిడ్డనున్నా కార్తీక వీరాధులు చూడబోతేనేమో రాక్షసుల వంశం ఉంది తండ్రి. దావతి గెలిచినట్టు ఉంటే దేవాన దేవతలకు ముందాడి వెళ్ళను కాబట్టి మరి నన్ను కళ్యాణం చేసుకుంటే దేవాన దేవతలంతా వచ్చి రాక్షసుల కాలు ముఖ్య సమయం వస్తుందని అమ్మవారు ఎల్లమ్మనైనా సకాలం లేదు అమ్మ పెళ్లి సకాలం
రాక్షసుడు గెలువ ధనుడు చేతు శంఖ వాడు ఎప్పుడైతే శంఖుడు చేత పట్టిండో చేతులున్న శంఖు చేత పట్టి శంఖుల నాదం ఊదినప్పుడు శంఖుల నాదం వచ్చి కార్తీక వీరాధుడు ఎగురుతుంటే ఆ శౌల వాడి బలం మొత్తం క్షీణించుకోబోయి పొప్పటి పండుగ రీతిగా కింద పడతాడు. అగ్గమైతే నాకు వెళ్ళి కానీ మంచాన వండనీయ కంచాన తిననీయ ఎల్లు నిన్ను చేసుకున్నావా అని భర్త ప్రాణం తీస్తానా నీ చెట్టు మాటలు మాట్లాడి నువ్వు నాతోటి 7 రోజుల చరిత్రలో ఎత్తి నిలవాలన్నాడు రామా. రాజాగరాజులు వచ్చిరు ఏ రాజు వచ్చినా గెలిస్తలేడు ఏ దేవుడు వచ్చినా గెలిస్తలేడు తది కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి దేవాన దేవతలు రాజాగరాజులు ఏ రాజు వచ్చినా గెలిస్తలేడు మరి అమ్మవారి ఎల్లమ్మ మరి సాయంవరం దగ్గర ఎవరు వచ్చి కళ్యాణం చేసుకుంటారు ఈ సాయంవరం గెలుస్తారు అని దేవాన దేవతలు ఉన్నారైనా గడుస్తున్నాయి దేవాన దేవతలు ఏడుకో దగ్గర మరి అటువంటి జలదూరు పట్టణము జలదూరు పట్టణమే గౌతరాజు ఆల్యాదేవి కన్న కొడుకులు ఏడుగురు ముళ్ళైనాముని కటంగముని జటంగముని అందరికన్నా పెద్దవాడు జమదగ్గిముని రాజు అలనాడు మరి ఆల్యాదేవి కన్న కొడుకులు గౌతరాజు కన్న కొడుకులు ఏడుగురు అయినా పిల్లలు ఎట్లెట్లా పెరుగుతుంటే అట్లా తిననీక తిండి లేకుండా అయిపోయింది కట్టనీక బట్ట లేకుండా అయిపోయింది గౌతరాజు ఏమనుకోడు స్వయంగా శివుణ్ణి పోయి అడుగుతా శివుడా అన్నమున్న వాళ్ళకు పిల్లల్ని ఎందుకో పిల్లలున్న వాళ్ళకి అన్నం ఎందుకో అంటే అందరిని ఒక తీర్థ చూస్తే మరి దేవుడు అని గుర్తు చేసేవాడే ఉండవడు రా మానవా అని చెప్పిన అటువంటి కనుకనేమి గౌతరాజు దగ్గరికి చేరే వచ్చిండు మరి అటువంటి మారడు కుర్రలు ఇచ్చిండు ఆ శివుడైనా ఆ కుర్రలు తీసుకుపోయి తన భార్యకి ఇచ్చిండయ్యా ఈ పూట దీన్ని మనం నిమ్మలం ఉంటాం మరి పూట పిల్లలకు భోజనం ఎట్లా అంటే ఏం చేద్దామంటే ఒక దగ్గర వయ్యాలి నాగలు అడక రావాలి ఒక దగ్గర పోవాలి ఎట్లా అడక రావాలి కొర్ర చేను అడుగుదాం మరే మంచిది అన్నాడు మరి ఎట్లా అడుకొచ్చిండు నాగలు అడుకొచ్చిండు దున్నిండు దుక్కిండు చేనలకిండు మరి వారం రోజులైనా మొలకల స్థలేమైనా ఇయ్యాల నోటికాడు బుక్క కూడా ఎత్తగొచ్చినట్టు అయితే నా వంతు మీద మనం అయ్యనా మేము వంతు నాయన చూడని తల్లి పిల్లలు భార్య భర్తలు మరి కలకల 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 కన్నీరు తీస్తున్నారైనా మరి వీరు కన్నీరు ఇయ్యని మరి అటువంటి కనుకనేమి శివుడు కళ్ళవారు చూసిండు ఒరే మురుక ఎచ్చి పచ్చి చేసిన కుర్రలను తెలవక ఇయ్యాల సేనలు తినవని మళ్ళా రామచరికను విలిపించిండు శివుడు మళ్ళా మొలకలను తీర్చిండు ఎప్పుడైతే మొలకలు అలికినాయో తెల్లారి మొలకలు రామయ్య ఎప్పుడైతే ఆ ఇత్తనాలు అలికిండో మొలకలు వచ్చినాయి ఆ మొలకలు చూసి గౌతరాజు ఏమనుకుంటాడు 3 రాళ్ళు తెచ్చిండు ఒక గురికి తెచ్చిండు పంట మైసమ్మ నిలిపిండు 5 బొట్లు పెట్టాయన మైసమ్మ మరి అటువంటి పంట బాగా వండితే నీ పండుగలు పబ్బాలు చేసుకుంటా ఆ తర్వాత నేను శేను కూత వాడతాన్ని మొక్కిండు అయినా ఎప్పుడైతే మొక్కిండో కొయ్యలే కాచేను కొండ కొరిగింది ఎంతో బాగా వండినప్పుడు మరి అటువంటి గౌతరాజు మనసుకు ఏమనుకుంటున్నాయినా గౌతరాజు మరి శేను బాగా వండింది మైసమ్మను మర్చిపోయిన తెల్లారి శేను కోత పడతానని కూలోళ్ళకి అందరికి చెప్పిండ చెప్పాన చెంప దెబ్బ కొట్టింది అయినా రే గౌతరాజా నిన్ను మిగుతాను నీ పిల్లలు వింటని వంశాన్ని నిర్వంశం చేస్తా దీపం పెట్ట దిక్కు లేకుండా చేస్తారా నా పండుగలు పబ్బాలు చేస్తారని నువ్వు చేను కోత పడతావని మళ్ళీ మనసు లోపల కూలోలకు చెప్పి చేను కావాలి అనుకుంటావా
శంప దెబ్బ కొట్టింది తండ్రి. మొక్కిండు అమ్మవారు మైసమ్మ, అమ్మ మైసమ్మ నా తప్పులు క్షమించు తల్లి అని మైసమ్మని మొక్కిండు అయ్యా. పండుగల పబ్బాలు చేసినాకనే అమ్మ మైసమ్మ తెల్లారి షేరు కోత పడతాండ్రి, నీ పండుగల పబ్బాలు నాకు వద్దు రావు రే గౌతరాజా. నువ్వు అటువంటి గనుకనే తులసూరు గర్భవతి నా ఇదిగు నారమి, కడుపుతోటిన్న పిల్లి నారమి, కడుపుతోటి నావు నారమి మన్నయ్యా. తొలుసూరు గర్భవతిని ఏడికెళ్ళి తీసుకురావాలి, ఎవరు కడుపు భంగపుచ్చాలి తల్లి. అంటే ఇంటకెళ్ళన్న తీసుకొస్తా, అవునంటే అంగడికెళ్ళన్న పట్టుకొస్తా, కానీ తొలుసూరు గర్భవతిని ఏడికెళ్ళి తీసుకురావాలి అమ్మా. మైసమ్మని రెండు పాదాలు మొక్కిండంట. మైసమ్మ ఏమన్నది, సరే ఒరే గౌతరాజా నేను తీసుకొని వస్తా తులసూరు గర్భవతిను, నాలుగు దగ్గర నాలుగు గుంతలు మధ్యలో గుంత తోడి మరి ఎప్పుడైతే రెడీ ఉండు అన్నప్పుడు మరి సరే మంచిది అన్నది అమ్మవారు మైసమ్మ. ఎప్పుడైతే నాలుగు దగ్గర నాలుగు గుంతలు తోడిండు మధ్యలో గుంత తోడిండు అమ్మవారు మరి పంట మైసమ్మ, ఎప్పుడైతే మరి ఊరిలో పడిపోయింది పొలమరి కట్టు కట్టేసింది తులసూరు గర్భవతి కడుపులో కూడా జరిగింది పుంటు కూడా ఒకరు మామిడికాయ ఒక దోసకాయ అని పుల్లటి వస్తువుల మీద బుద్ధులు ముట్టించు. మైసమ్మ తులసూరు గర్భవతిని శేణుకాడు తీసుకొని వచ్చినప్పుడు గౌతరాలు చూసిండు, కరకర కరకర గొంతు కోసిండు, ప్రాణాలు తీసిండు అయినా. ఎప్పుడైతే ఆవు మేతమేస్తుందో రాయి తీసిండు, గిరగిర తిప్పిండు, ముచ్చట గుంపులో కొట్టిండు, ఆవు చనిపోయింది కడుపులో పిల్లలు చనిపోయినాయి. కస్తూరి పిల్లి పిల్లి ఎప్పుడైతే పాలు తాగుతుందో చెటాన ఒక దెబ్బ కొట్టిండు, పిల్లి చనిపోయింది కడుపులో పిల్లలు చనిపోయినాయి, మరి ఏడు ప్రాణాలు తీసి ఆ గుంతలో పడేసిండు. ఎంతో ఇచ్చింది అలా డబ్బున్నప్పుడు ఒక పిల్లన్న చేయాలి, ఒక ఇల్లన్న కట్టాలన్న కొడుకుల కళ్యాణాలు చేస్తారని మునిరాజులకు ఉత్తరాలు రాస్తాడు ఆ గౌతరాజైన. గౌతరాజు ఎప్పుడైతే ఉత్తరం రాస్తాడో మునిరాజులు మేము పెద్దవానికి మీ పిల్లనియం, మేము పెద్దవానికి పిల్లనియమని మునిరాజులు మళ్ళా మారుత్తరాలు రాసిండైనా. గౌతరాజు ఇలా పెద్దవాడిని చూసుకుంటే చిన్నవాళ్ళ కళ్యాణాలు అయిపోతే అని గౌతరాజు పెద్దవాడిని మునిరాజుని వదిలేసి చిన్నవాళ్ళ కళ్యాణాలు చేస్తాడైనా. మునిరాజు పందులు గుంజ పట్టుకొని నాయనా నా కళ్యాణం ఎందుకు చేస్తాడే తండ్రి. నా కళ్యాణం ఎందుకు చేస్తారంటే కొడుకా మునిరాజా ఇలా తండ్రి చేసిన పాపాలు ఉంటే ఇంటికి పెద్ద కొడుకు వస్తాయి, తల్లి చేసిన పాపాలు ఉంటే ఇంటికి చిన్న కొడుకు వస్తాయి. నేను ఇలా తులసూరు గర్భవతిన ఐదుగురిని ఆరమిచ్చిన మరి కడుపుతోటిన్న పిల్లిని కడుపుతోటిన్నావు ఆరమిచ్చి ప్రాణం తీసిన అందుకే నా వంతుకు ఏడు పాపాలు ఉన్నాయి, మరి ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి నీ వంతుకు వచ్చినాయిరా. బాణవలు తీసుకొని పోయి కాశీ కైలాసం తిరుపతి తీరంగం పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చిన తర్వాత నీ కళ్యాణం చేస్తా కొడుక అన్నాడు ఆయన. సరే మంచిదని ఏడు బాణవలు తీసుకొని మునిరాజు వెళ్ళిపోతా. కాళింగాల మడగల దిగబడ్డ ఆవు మల్లనాడు ఆవులు ఒక రెక్కలుండేది మనుషుల లెక్క మాట్లాడేది. ఎప్పుడైతే ఆవు దగ్గరకు వచ్చిండు, అమ్మ నువ్వు చూస్తే భువనగిరి గుట్టోళ్ళు ఉన్నావు, నేను చూస్తే బుడ్డ పిల్లగాళ్ళు లెక్కున్నా, నేను తీసి గడ్డ మీద ఎట్లా వేయాలి తల్లి. బాల నిడా కొలనాగబెత్త తెచ్చి మూత నుంచి తోక దాగదిత్తు నా సుట్లు ఐదు సుట్లు ఎదురు శటాన ఒక దెబ్బ కొట్టు ఏడుముందుల అంత అసరవని శంగునగిరి కనుకనేమి కామధేను సన్ పుష్పాలు కడిగినప్పుడు ఆవు పాపం అయింది ఆవు దూడ పచ్చిలాగా పాలు చేకుతుందో ఆ కామధేను దగ్గరకు వచ్చింది మునిరాజు దగ్గరకైనా. అయ్యా బాలవీరుడా ఎక్కడ పోతున్నావు అంటే తన చరిత్ర మొత్తం చెప్పింది మునిరాజు. అయినా దేవతలకు
కళ్యాణం చేస్తా, శోభరాలకి రాజ్యం చేస్తా. ఇవాళ మరి దేవాల దేవతలకు ముందాడి వీళ్ళ రేణుకేళ్ళమ్మ సాయమారం పెట్టింది, సాయమారం దగ్గర తీసుకొచ్చింది ఆయన. దేవాన దేవతలంతా నవ్వుతురంట, ఈ సాధు సన్నాసవాడా, అచ్చగాడు బుచ్చగాడా, ఎల్లమ్మ నీ కళ్యాణం చేసుకోబోయేవాడు అని చెప్పేసి తెలుస్తారా, ఈ సాయమారం గెలవరాని దేవాన దేవతలు నవ్వుతురంట. రాజు వచ్చిందమ్మా, నేను ఈ సైవరం గెలవలేను తల్లి, గావంత గంట కొట్టలేను, సప్తనం ఏడు సముద్రాలు తిరగలేనని చెప్పిండా. నేను గడుపుతా గడుపు లోపల పోయి రడం రడం అని రడవేలు కొట్టుమన్నది, ఆ నీ రోజు దాపినప్పుడు నోటి లోపల దుంకు నీళ్ళలో కలిగి కొట్టుమన్నది. ఎప్పుడైతే మరి పెద్ద పేగు మరి అటువంటి కనుకనేమి నొచ్చు కద్దుకుంటావో, నా పెద్ద పేగు 60 ముళ్ళు ఉంటది, 30 ముళ్ళ పాగశీల చుట్టినట్టు అని చెప్పింది కామదేవుడు. కామదేవుడు చెప్పినట్టు గాడు పూర్తినప్పుడు గాడు లోపల పోయి రడం రడం రడవేలి. రాశిరో ఎల్లమ్మ మున్ రాజును భూసిన పెట్టి మరి వీళ్ళ నాడైనా మరి జయగూడ వాస్తవులు కుటుంబం అంతా చేరవచ్చైనా. పండుగలు పంపాలి చేసే భక్తులు మరి ఎటువంటి కనుక ఇవాళ పూజ చేసి మొక్కినందుకు వాళ్ళ పాపాలు కష్టాలు తూపం వేసి మొక్కినందుకు వాళ్ళ దుఃఖాలు బండారేసి మొక్కినందుకు వాళ్ళ బాధలన్నీ దూరం కావాలైనా. ఎల్లమ్మ కొమరెల్లి మల్లన్న సేవలో పడ మరి గోరంతా దీపం పెట్టినందుకు మరి అమ్మవారి ఎల్లమ్మ కొమరవెల్లి మల్లన్న కొండంతర వెలుగుని కుటుంబమంతా చేరవచ్చి కూసుడెక్కుల బోలు లేస్తట్టు వాళ్ళు డోలు సంఖ్య కూడా ఒక పూజారి చేరవచ్చి మరి అటువంటి యక్షంతా లేస్తామని ఇంటి వాళ్ళ కట్నం 500 రూపాయలు. అమ్మవారి సేవలో కూడా ఇవాళ పూజ చేసి మొక్కినందుకు వాళ్ళ పాపాలు కష్టాలను దూరం కావాలి.
చెప్పాలి తండ్రి. నా వలిగమ్మ శరణు ఆ పది వేల శరణే
వైష్ణవీ దుర్గా హరి కేదర్నాథు హరి జ్యోతిర్లింగవాయ్ పదివేలు తండ్రి హరి అమరనాథు తండ్రి పదివేలు హరి బద్రీనాథు హరి విష్ణు శరణాయ్ వైకుంఠపాలి శ్రీ మహావిష్ణు హరి బద్రీనాథులాయ్ పదివేలు తండ్రి ఇడపాయల దుర్గాయ్ విజయవాడ దుర్గాయ్ విజయవాడ దుర్గాయ్ హరి కనక దుర్గాయ్ చండీని ముండిని చాముండిని రాయ్ అపరభద్రకాళి పదివేల శరణి లాలు దరవాజాయ్ నాసింహవాయిని ఆ పదివేల మీకు పాద పాదాన చూడు నా పదివేలునైనా నేను ఆనందముతోని నేను సంతోషముతోని నేను చూసుకుంటున్నా ఇంకా చింత చెందొద్దు ఎవరెవరు ఎట్లెట్లా రాత ఇంకా రాత రాసుంటే ఇక కాల్చినా పోదు ఇక జడిపినా పోదు శంకరుని బిడనాట కదనా నేను ఎవరు బిడ్డనరా పద్నాలుగు లోకాలు ఏలేటి తండ్రి బిడ్డను రేణు కెళ్ళమ్మనూరా పదివేలు తండ్రి రేణు కెళ్ళమ్మ శంకరుని బిడ్డగా ఆమెకేమి కష్టమన్నారు నన్ను పుట్టకెన్ని రంధ్రాలున్నాయి కన్ని కష్టాలు వచ్చినాయిరా నాకు నా పెండ్లైన తెల్లారిన మొగుడు చచ్చిపోతే 24 ఏళ్ళ 2 అవతారమైతే మొగుడవైన బాధల్ల నేనుంటే కడపార కడుపు నిండ పిల్లల్ని కంటే భార్గవ బలపరచరామయ్య చేతులు 24 ఏళ్ల దెబ్బలు పేటెల్లమ్మ తుల్జా భవాని కర్ణాటక సౌరత్యల్లమ్మ రాయ సేటు బొట్టు పెట్టుకుందరా తీసుకోవాలి
అవుతుంది.